మధ్యప్రదేశ్ లోని సిధిలో బస్ కాలువలో పడిన ఘటనలో మృతుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. ఈ ప్రమాదంలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. 7గురిని సహాయక సిబ్బంది రక్షించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 54 మంది ప్రయాణికులు ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. మరి ఇంకా 12 మంది ఆచూకీ లభించడం లేదు. సహాయక చర్యల కోసం బోట్లను కూడా ఉపయోగిస్తున్నారు. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా సహాయక చర్యలో పాల్గొంటున్నారు. గల్లంతైన ప్రయాణికుల కోసం నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గజ ఈతగాళ్లను కూడా రంగంలోకి దింపారు. భారీ క్రేన్ సాయంతో బస్సును కెనాల్ నుండి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. మొత్తం 54 మంది ప్రయాణికులతో సిధి నుండి సత్నాకు వెళుతోంది బస్. ఉదయం 8:30 గంటల ప్రాంతంలో అదుపు తప్పి రాంపూర్ పిఎస్ పరిధిలోని వంతెనపై నుండి శారదా కెనాల్లోకి పడిపోయింది. క్రమక్రమంగా పూర్తిగా నీట మునిగిపోయింది బస్. అయితే ఇప్పటి వరకు 7గురు ఈదుకుంటూ సురక్షితంగా ఒడ్డుకు చేరుకున్నారు. నీటి ఉధృతికి వాహనం కొంత దూరం కొట్టుకుపోయింది. సమాచారం అందుకున్న అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. కాలువలో పడి గల్లంతైన వారి కోసం యుద్ధ ప్రాతిపదికన గాలిస్తున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది. Download Moj.